అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్, మినిమల్ యాక్సెస్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్, హిమగిరి హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈ వీడియోలో మనం మినిమల్ యాక్సెస్ సర్జరీ లేదా లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి, లాప్రోస్కోపిక్ సర్జరీకి ఓపెన్ సర్జరీకి తేడా ఏంటి, బికాస్ పేషెంట్స్ చాలామంది వచ్చిన వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఇదే, ఓపెన్ సర్జరీ బెటరా లాప్రోస్కోపిక్ సర్జరీ బెటరా అని. సో ఈ వీడియోలో మనం లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి లేదా మినిమల్ యాక్సెస్ సర్జరీ అనగా కోత పెద్దదిగా లేకుండా చిన్న చిన్న కోతలతోనే ఆర్ చిన్న చిన్న హోల్స్తో కోత అనేది లేకుండా సర్జరీ ఎట్లా చేయొచ్చు అంటే దాన్నే మినిమల్ యాక్సెస్ సర్జరీ అని అనడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్లీ ఆ మినిమల్ యాక్సెస్ సర్జరీలో ఏమేం ప్రొసీజర్స్ చేయొచ్చు, ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, దానికి ఓపెన్ సర్జరీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో మొదటగా ఫస్ట్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్లో ఏం చేయడం జరుగుతుంది అంటే, ఇదివరకులా ఓపెన్ సర్జరీలాగా పాతకాలంలో పెద్ద కోత ఇచ్చి చీల్చి చెండాడి లోపల ఏం జరుగుతుందో అని చూడాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడేంటి, టెక్నాలజీ కంప్లీట్లీ అడ్వాన్స్డ్ అయిపోయింది. సో ఈ టెక్నాలజీ అడ్వాన్సెస్ అయ్యే కొద్దీ ఇప్పుడు మనకు సర్జరీస్ అంటే ఏంటి అంటే, కోత లేకుండా చేసి కుట్లు లేకుండా బ్లడ్ లాస్ లేకుండా ఆపరేషన్ తర్వాత పెయిన్ లేకుండా చేయడమే మనకు ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల మనకు ఉపయోగాలు. సో ఇప్పుడు ఈ అడ్వాన్సెస్ ద్వారా ఎట్లా మనం రిజల్ట్స్ అచీవ్ చేయొచ్చు అంటే, పాతకాలంలోలాగా కాకుండా ఇప్పుడు ఈ లాప్రోస్కోపీ ప్రొసీజర్స్లో ఒక చిన్న హోల్ పెట్టడం జరుగుతుంది. ఆ చిన్న హోల్ ద్వారా కొంచెం కడుపులో గ్యాస్ నింపి, ఆ గ్యాస్ నింపడం వల్ల ఏమవుతుంది, కడుపులో కొంచెం స్పేస్ అనేది క్రియేట్ అయిపోయి మనకు ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ చేయడానికి కొంచెం స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ క్రియేట్ అయిన స్పేస్లో లోపల ఏం జరుగుతుందో ఈ చిన్న హోల్ ద్వారా తెలియకపోవచ్చు. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనం ఒక చిన్న కెమెరా అనేది పెట్టడం జరుగుతుంది, అండ్ ఆ కెమెరాని మనం మానిటర్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కెమెరా కూడా జస్ట్ లైక్ ఇప్పుడు మనకు పాతకాలం టీవీలకి ఇప్పుడున్న 4K 8K టీవీస్కి ఎలాగ డిఫరెన్స్ ఉందో, అలాగే మనకున్న ఇప్పుడు కెమెరా అడ్వాన్సెస్ సిస్టమ్స్తో కూడా మన కంటికి కనపడనివి కూడా మనకి ఆ కెమెరా ద్వారా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు చూసుకుంటే మనకు స్పేస్ కంటూ సపరేట్ టెలిస్కోప్స్ అంటూ ఉంటాయి, లైక్ వేరే ప్లానెట్స్ కానీ వేరే స్టార్స్ని చూడడానికి మన కంటితో చూడలేనిది ఆ టెలిస్కోప్స్తోనే చూడడం జరుగుతుంది. అలాగే మనకు సర్జరీలో కూడా మన కంటి ద్వారా కనపడనేవి కూడా మనకి ఈ 4K స్కోప్స్తో కానీ HD స్కోప్స్తో కానీ ఈ మనం వాడే ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో కెమెరా ద్వారా మన కంటి పైకి కూడా పవర్ఫుల్ కెమెరాతో మనకు విజన్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న రక్తనాళం కానీ ప్రతి చిన్న నరం కానీ మనకు స్పష్టంగా ఈ మానిటర్లో కనపడడం జరుగుతుంది. సో ఇట్లా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కెమెరాతో యూజ్ చేయడం వల్ల మనకు సర్జరీ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో ఈ కెమెరాని మనం కడుపులో నింపి కడుపులో ఏమేమి జరుగుతుందో చూడడానికి ఆ కెమెరా ద్వారా చూసి ఆ మానిటర్లో చూసుకుంటూనే మిగతా సర్జరీ ఎంత అయిపోతుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏంటి, మనకి పెద్ద కోత అనేది లేకుండా చిన్న చిన్న హోల్స్తోనే సర్జరీ అంతా అయిపోతుంది. సో ఇది వరకులా ఫస్ట్ పేషెంట్ బయటికి రాగానే వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సరే ఎన్ని కుట్లు పడ్డాయి, ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరము అంటారు. బట్ ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు మనకున్న అడ్వాన్సెస్కి కుట్లు అనేదే లేదు, బికాజ్ మనం పెట్టింది చిన్న హోలే, అండ్ ఆ చిన్న హోల్ని కూడా క్లోజ్ చేయడానికి కుట్లు అనేవి లేకుండా మనం స్కిన్ గ్లూ అనేది అప్లై చేస్తూ ఉంటాం. స్కిన్ గ్లూ అంటే ఏంటి, జస్ట్ లైక్ ఫెవికాల్ లాంటిది అనుకోండి స్కిన్కి. సో ఆ చర్మం క్లోజ్ చేయడానికి కూడా మనకు కుట్లు అనేది లేకుండా ఆ స్కిన్ గ్లూ అనేది వేసేస్తాము. సో లిటరల్లీ పేషెంట్కి అసలు సర్జరీ జరిగిందా జరగలేదా, సో కుట్లు అనేది లేవు, అండ్ కోత అనేది చెంది ఉంది కాబట్టి బ్లడ్ లాస్ అనేది ఉండదు, ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్ కానీ లేకుంటే అది తినకూడదు ఇది తినకూడదు పథ్యం ఉండాలి అటు ఇటు కదలకూడదు కదిలితే కుట్లు ఊడిపోతాయి ఇట్లాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు. సో కోత లేకుండా కుట్లు లేకుండా అర్లీ రికవరీ అండ్ డే కేర్ సర్జరీస్కి అన్ని ఫెసిలిటీస్ మనకు మన హిమగిరి హాస్పిటల్ గచ్చిబౌలిలో ఉన్నాయి.